సంతకంతోనైతే సంతకం చేశారు. ఇక్కడ పెద్ద మనుషులు 6 మంది పెద్ద మనుషులు, రాయలసీమ నుంచి ఇద్దరు, ఆంధ్ర నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, 6 మంది పెద్ద మనుషులు ఒక మాట అనుకుని పోయారు. 1956 ఢిల్లీకి వెళ్ళేటప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని దీనికి పేరు పెట్టాలనుకుని ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ పంత్, అప్పటి హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఆంధ్రలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇవాళ ఎట్లయితే గంట గిన్నెలతో వచ్చి వంట మెస్సులు మొదలెట్టిండ్రు, అచ్చడి వ్యాపారంతో వచ్చి పత్రికకు ఓనర్లు అయ్యిండ్రు, పాత బట్టలు అమ్ముకోవడానికి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కొనేసిండ్రు. ఇట్లాంటి వాళ్లే ఆనాడు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఢిల్లీకి బట్టలు తీసుకొని వెళ్లి ఆ డబ్బులు తీసుకొని డబ్బు సంతులు తీసుకొని వెళ్లి పంతు చేతిలో డబ్బులు పెట్టి హోమ్ మినిస్టర్ చేతిలో అయ్యా ఎట్లనైనా ఈ తెలంగాణ అనే పేరు ఇందులో లేకుండా చేయాలండి. ఈ తెలంగాణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని అంటే ఎప్పుడు ఈ తెలంగాణ అంటారు కదా మనకి ఆ నిప్పుల చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు, ఎప్పుడు అది ఆ పక్కన ఉండి తెలంగాణ తెలంగాణ అని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉంటే వాళ్ళ గుర్తు చేస్తున్నట్టు ఉంటది. కనుక ఈ తెలంగాణ పదం లేకుండా చేయాలని ఆనాడు అనుకొని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం పేరు పెట్టుకుని వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి. కనుక చరిత్రలో జరిగినటువంటి మోసం ఇది. ఈ మోసాన్ని కొద్ది మంది వాళ్ళన్నటువంటి తరానికి తెలియకపోవటం మూలంగా దాన్ని తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం మీడియా చేస్తూ ఉన్నది. అయితే మీడియా మొత్తం ఇంకా దుర్మార్గ పాత్రనే పోషిస్తుందా అంటే మంచి పాత్ర కూడా పోషిస్తుంది.